సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి। త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు। ఈ ఎన్నికల్లో అధికార భాజపా ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది। వారసుల రాకతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది। गुजरात लो डिसेंबर 5वा तेदीलो रेंडु देशंलो एन्निकलु जरगनुन्नाई। ई एन्निकल्लो कांग्रेस 13 चोट्ल भाजपा 7 चोट्ल सिट्टिंग लेदा माजी एम्मेल्येल कुमारुलनु निलबेट्टिंदी। विजय अवकाशालु आया नियोजकवर्गालो मरो प्रत्यम्नायं लेकपोवडंतो पार्टीलु इला वारसुलकु टिकेट्लु इस्तुंटायनी निपुणुलु विश्लेषिस्तुन्नारु। दशाब्दाल पाटु कांग्रेस कु पनिचेस्तू 10 सार्लु एम्मेल्येगा एन्निकैन आदिवासी नेता मोहन सिन्ह रत्वा इटीवल हस्तं पार्टीतो बंधं तेंचुकोनी भाजपालो चेरारु। दीन्तो आयन प्रातिनिध्यं వహిస్తున్న చోట ఉదయపూర్ స్థానాని భాజపా రత్వా కుమారుడు రాజేంద్ర సిన్హకు కేటాయించింది। ఇక ఇదే స్థానంలో కాంగ్రెస్ సంగ్రామ్ సిన్హ రత్వాను బరిలోకి దించింది। ఈయన రైల్వే శాఖ మాజీ మంత్రి నరన్ రత్వా కుమారుడు। రాజేందర్ సంగ్రామ్ ఇద్దరికి రాజకీయ అరంగేట్రం ఇదే కావటం విశేషం। धस्त्रा शासनसभ नियोजकवर्गम नुंची भाजपा अभ्यर्थिगा पोटी चेस्तुना योगेंद्र पार्मर माजी एमएलए राम सिन्ह पार्मर कुमारुडु। राम सिन्ह गतंलो रेंडु सार्लु कांग्रेस नुंची एमएलएगा विजयं साधिंचारु। आ तर्वाता आ पार्टी की राजीनामा चेसी भाजपालो चेरारु। गुजरात माजी मुख्यमंत्री शंकर सिन्ह वाघेला कुमारुडु महेंद्र सिंग वाघेला गत नेल मल्ली कांग्रेस पार्टीलो चेरारु। ताजा एन्निकल्लो आयन बयद नियोजकवर्गम नुंची पोटी चेस्तुन्नारु। गतंलो कांग्रेस एमएलएगा पनिचेसिन महेंद्र सिंग आ मध्य भाजपालो चेरारु। ఇటీవల కాశయ పార్టీని వీడి మళ్ళీ హస్తం పార్టీలో చేరారు। మరో మాజీ ముఖ్యమంత్రి అమర్ సిన్హా చౌదరి కుమారుడు తుషార్ చౌదరి కాంగ్రెస్ అభ్యర్థిగా బర్దౌలి నుంచి బరిలోకి దిగారు। గతంలో ఆయన రెండుసార్లు ఎంపీగా పనిచేశారు। గుజరాత్కు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు విట్టల్ రాధాదియా కుమారుడు జయేష్ రాధాదియాకు భాజపా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది। 2017లో ఎన్నికల్లో జెట్పూర్ నుంచి భాజపా తరపున గెలిచిన జయేష్ ప్రస్తుతం విజయ్ రూపాని క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు। వీరితో పాటు అనేక మంది సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు। దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది।